యాక్చువల్గా దీనికి సంబంధించిన ఇష్యూ అనేది బయటికి రాగానే వెంటనే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ అనేవారు బయటికి రావడం జరిగింది. దాని గురించి వాళ్ళు మాట్లాడతారని చెప్పని ఆయనే చెప్పడం జరిగింది, ఈయనే చెప్పడం జరిగింది. మరి ఇది వాళ్ళు గమనించలేదని చెప్పని అనుకోవాలా, అంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీ అనేది గమనించలేదని చెప్పని అనుకోవాలా? అంటే ఎఫ్ఐఆర్ కాపీ అనేది పర్టికులర్గా ఈ కేసెస్లో ఏంటంటే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ దాన్ని హైడ్ చేసి ఉంచు. జానీ మాస్టర్ గారి కేసు విషయంలో ఏం జరిగింది, ఎఫ్ఐఆర్ కాపీ 0 FIR గా రిజిస్టర్ అవ్వడం వల్ల దాన్ని అప్లోడ్ చేసి ట్రాన్స్ఫర్ అయ్యేలోపు ఒక డిస్కషన్ జరిగిపోయింది. అవును సార్. కానీ పర్టికులర్గా ఈ కేసులో వచ్చేసరికి ఎఫ్ఐఆర్ ఇంటెన్షనల్గా హైడ్లో ఉంచుతారు ఈ సెక్షన్స్ని బట్టి. ఓహో. సో హైడ్లో ఉంది, వాళ్ళు సర్టిఫైడ్ కాపీ వేసుకొని మాత్రమే మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, సర్టిఫైడ్ కాపీ ఏంటో కూడా వాళ్ళు తీసుకుని వచ్చేలోపే ప్రెస్ మీట్లో చెప్పేస్తారు. కడిగిన ముత్యాలు, ట్యాక్స్, 2 కోట్ల కోసం చేశారు అని ఎలిగేషన్స్ వేస్తారు. ఒక అడ్వకేట్ ఏం చేయాలి, సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి, దానిలో నిజ నిజాలు ఏంటో తీసుకోవాలి, దాని మీద డిస్కస్ చేయాలి. 2 కోట్ల కోసం మోసం డిమాండ్ చేస్తే కోసం ఇదంతా అని ఏదో మాట్లాడేసేస్తారు. అవును, అదొకటి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా లీగల్గా జరగాల్సిన దాన్ని నువ్వు దేశం వదిలిపెట్టి పారిపోయి ఈ క్రైమ్ నువ్వు ఆల్రెడీ చేసావు, నేను సొసైటీలో నేను డీఫేమ్ అవ్వకుండా ఉండడం కోసం నేను రిలీజ్ చేస్తా ఉంటే ప్రజలకు కూడా అర్థమైంది. న్యాయస్థానాలు దాన్ని న్యాయ పోరాటంతో ఎలా ఆపగలవో ఆపగలం. అవును. దాన్ని కోర్టు ముందుంచుతాం, తను ఇది ఆల్రెడీ కంప్లైంట్ కాపీలో ఏదైతే మెన్షన్ చేశామో తను ఇలా డీఫేమ్ చేస్తూ ఉన్నాడు, తను ఈ ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్టెడ్ ఎడిటెడ్ ఆడియోస్ ద్వారా ఇలా మీడియా సంస్థలకు వెళ్తున్నాడని కోర్టు ముందుంచడం జరిగింది. అవును. కోర్టు ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిన జరిగింది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాటి గురించి కోర్టు ఆర్డర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. అదే సార్, ఈ ప్రాసెస్ జరగాలి. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, దీనికి సంబంధించిన ఆడియోస్ అయితే ఎవరైతే వాటి గురించి డిస్కషన్ చేశారో, అంటే ఆల్మోస్ట్ చాలామంది కూడా వాటిని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆ ఆడియోస్ అనేది. అంటే వెంటనే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కేసు గురించి ఏదైనా తెలియగానే ఇమీడియట్లీగా దాన్ని పబ్లిష్ అయిపోవాలి, తెలిసి వెళ్ళిపోవాలి అందరికీ అసలు ఏం జరిగింది ఏంటంటే వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సోర్స్ రాగానే దాన్ని మనం పబ్లిష్ చేసేయాలి అనే ఇంటెన్షన్తో ఉంటారు మ్యాక్సిమం అందరూ. అయితే ఇక్కడ ఏమైందంటే ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడా వీటిపైన మీరు చాలా అంటే చాలా సివియర్గా మీరు యాక్షన్ తీసుకోవడం జరిగింది, అది ఎందుకని తీసుకున్నారు, ఈవెన్ మీడియా ఛానల్సే కానీ లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కానీ ఇట్లా రకరకాల ప్లేసెస్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా మీరు సివియర్గా యాక్షన్ తీసుకుని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకని వాటి మీద తీసుకున్నారు? అంటే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా నీకు కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో తెలియదు ఫస్ట్. ఎస్, ఎస్. ఎవడో రిలీజ్ చేసిన ఆడియోని బేస్ చేసుకొని దానిలో కనీసం అథెంటిసిటీ కూడా చెక్ చేయకుండా వీళ్ళిద్దరి మధ్య జరిగిన 1 ఇయర్ లైఫ్ జర్నీని ఒక ఆడపిల్ల నేను వేదనకి గురయ్యాను, నేను హింసించబడ్డాను, నేను శారీరకంగా ఇబ్బందులకు గురయ్యాను అని చెప్తే దాని గురించి మాట్లాడకుండా ఆడియోని బేస్ చేసుకొని ఇప్పటికే నలిగిపోయి ఉన్న ఆ స్త్రీని ఇంకా వాటిని వేసుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కథనాలు అల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకొని ఉండాలా? అసలు నిజంగా వాళ్ళు అక్కడ ఆడియోలో ఉన్నది వాళ్ళు కాదనేది కూడా ఎవరికి తెలియదు కదా సార్. అప్పుడు ఒకవేళ వాళ్ళైనా సరే నీకేం తెలుసు వాళ్ళ మధ్య 1 ఇయర్ మధ్య ఏం జరిగింది, కంప్లైంట్లో ఏముందో నీకు తెలియదు కదా. తెలీదు కంప్లైంట్లో ఏముందో తెలియకుండా నీ అంతటా నువ్వు సొంత డిసిషన్లు. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది, జరిగినప్పుడు వాళ్ళ కాల్ కాన్వర్సేషన్స్ తీసుకొచ్చేసేసి ఇలా పెట్టి వాళ్ళని పబ్లిసిటీ చేయడం ఎంతవాటి కరెక్ట్? తప్పదు. నైతిక బాధ్యత మనకు కొంచెం ఉండాలిగా. నీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందనుకో, కంప్లైంట్లో ఏముందో నీకు తెలుసు అనుకో, కంప్లైంట్లో ఇదిగో ఇలా జరిగింది, ఇది అన్యాయం అని మాట్లాడు, తప్పు లేదు. నీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు, ఎవడో ఏదో రిలీజ్ చేశాడు, దాన్ని పట్టుకొని అమ్మాయి ఇది ఇలాంటిది అలాంటిది ఇలాంటిది అని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? నేను రేపు ఇంకొక ఆడియో తీసుకొని వచ్చి డబ్బింగ్ చేయించి అలాగే ఆడియో ఒకటి తీసుకొచ్చేసి రిలీజ్ చేస్తా, మాట్లాడతారా అలాగే? నైతిక విలువలు ఉండాలిగా కొంచెమైనా సరే. నైతిక విలువలు కూడా తీసేయండి, అసలు మీకు ఎవడిచ్చాడు రైట్? ఒక విక్టిమ్కి సంబంధించిన పేరు కూడా పబ్లిష్ చేయకూడదు అని చట్టం చెప్తుంది 72 ఆఫ్ BNS. అవును సార్. ఏ విక్టిమ్ పర్టికులర్గా ఫోక్సో కానీ లేకపోతే ఇలా లైంగిక వేధింపులకు గురైనటువంటి బాధ్యత మహిళలకు సంబంధించిన 378 కేసెస్ కానీ ఇలాంటి కేసెస్లో కనీసం విక్టిమ్ అనాలి లేదా బాధితురాలి అనాలి కానీ
వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయకూడదు అని చట్టం చెప్తుంటే, ఆ అమ్మాయే ఇలా, ఈ అమ్మాయి ఇలా, తనే ఇలా చేసింది, తనే అలా చేసింది అని తన క్యారెక్టర్ను మొత్తం ఓడదీసి మీరు రోడ్డు మీద పెట్టేస్తారా? సో దానికి న్యాయ పోరాటం చేసి చేయడం తప్పులేదుగా. మాకున్న అల్టిమేట్ వే ఒకటే, హైకోర్టును అప్రోచ్ అవ్వటం. సిపి గారిని కలిసాం, సిపి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇచ్చిన తర్వాత హైకోర్టును అప్రోచ్ అయ్యాం. ధర్మాసనం చాలా సీరియస్గా తీసుకుంది, వాళ్ళు ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చేశారు. సో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, అడగడంలో తప్పే ఉంది. అతను నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే డే వన్నే తను స్వచ్ఛందంగా ముందుకొచ్చి తను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. అవును సార్. ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడితే ఒక ఓకే, నిజంగా ఇతను బాధింపబడ్డాడని మాట్లాడుకోవచ్చు. అదే సార్. కోర్టు పరిధిలో యాక్సెప్టబుల్ అయిన తర్వాత అవ్వకుండానే ముందుగా డిసైడ్ చేస్తారంటే ఒక బాధిత మహిళ కనీసం బతకనివ్వరన్నమాట. ఎవరన్నా రేపొద్దున ఇలా ఇలాగే చేస్తూ ఉంటే ఆడపిల్లల జీవితాలను మొత్తం తీసుకొచ్చేసేసి రికార్డింగ్స్ పెట్టేసేసి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్తారు వీళ్ళంతా కలిసి. దీనికి ఒక అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీరు చూడండి, చాలా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఏదన్నా అయింది అంటే అమ్మాయి విషయంలో తీసుకొచ్చేసి ఒక ఆడియో పెట్టేస్తారు. నువ్వే ఆర్డర్ పెట్టడానికి, అవును, నీకు ఎవడిచ్చాడు రైటు? వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఇంటిమేసీతో 100 మాట్లాడుకుంటారు. అవును. ఇప్పుడు ఒక భార్యాభర్త వాళ్ళ పర్సనల్ కన్వర్సేషన్తో మాట్లాడుకుందారు అనుకుందాం, దాన్ని తీసుకొచ్చేసి డిస్కషన్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ రూమ్లో ఉన్న మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చేసి మనం పెట్టేస్తామా డిస్కషను? క్రైమ్. మన ఇంట్లో ఆడపిల్లలే ఉంటే మన ఇంట్లో ఇలా జరిగితే ఇలా చేస్తామా? చేయం కదా. సేమ్ అంతేగా ఇది కూడా. అవును సార్. ఇప్పుడు నేను నాకు ఈ నష్టం జరిగింది, నేను ఇలా వేధింపులకు గురయ్యాను బాధిత మహిళ చెప్తూ ఉంటే కంప్లైంట్ కాపీ పెట్టుకొని దాని గురించి మాట్లాడకుండా ఎవడో నిందితుడు, తప్పు చేసిన నిందితుడు, దేశం వదిలిపెట్టి పారిపోయిన నిందితుడు, ఆ నిందితుడు రిలీజ్ చేసిన ఆడియోస్ని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేస్తారా? దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అదే సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు నిన్న జరిగిన విషయం కూడా మనం మాట్లాడుకుంటే కనుక, మీరు ఏదైతే కేసెస్ మీద కొంతమందిని నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందో, వాళ్ళు వచ్చేటప్పటికి దాసరి విజ్ఞాన్ అనే ఒక వ్యక్తి పైన, అదేవిధంగా కరాటీ కళ్యాణి గారి మీద, శేఖర్ బాషా గారి మీద, తర్వాత మహిదర్ అనే ఒక యూట్యూబర్ మీద కూడా మీరు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మీరు చెప్పనుకోవడం జరిగింది. కానీ వీళ్ళని ఎందుకని అని నా ప్రశ్న. అంటే వీళ్ళని ఎందుకంటే ఎప్పుడైతే రిట్ పిటిషన్కి వెళ్ళామో, రిట్ పిటిషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది తన వాళ్ళ యాక్షన్ స్టార్ట్ చేసిందండి. పర్టిక్యులర్గా వీళ్ళు ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని, ఈ అమ్మాయి ఇదే, తన ఒక అలాంటి